గోదావరి జిల్లాలో రాజకీయ చైతన్యం అధికంగా ఉండే నియోజకవర్గం జగ్గంపేట జ్యోతిలో తోట కుటుంబాలు ఈ ప్రాంత రాజకీయాలను శాసిస్తున్నాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు టీడీపీ వరుస విజయాలను సాధించింది ఆ తర్వాత జగ్గంపేటలో కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్సీపీ విజయాలను నమోదు చేస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన జ్యోతుల నెహ్రూనే మరోసారి టీడీపీ తరఫున అభ్యర్థి వైసీపీ తరఫున తోట నరసింహం బరిలో ఉన్నారు కాపు సామాజిక వర్గమే కీలకమైన ఈ నియోజకవర్గంలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందుంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవైన చేసిన పందెం కోళ్లు వన్ సర్వేలో జగ్గంపేట నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేద్దాం పందెంకోళ్లు వన్ సర్వేలో జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై మూడు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తేలింది అదే సమయంలో ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పన్నెంకోళ్లు వన్ సర్వేలో తేటతల్లమైంది పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి జగ్గంపేట సెగ్మెంట్లో పన్నెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు ఇతరులకు ఏడు శాతం ఓట్లు దక్కే అవకాశాలున్నట్లుగా పందెంకోళ్ళు టూ సర్వేలో పాల్గొన్నటువంటి జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా తెలిపారు పందెంకోళ్ళు వన్ సర్వేకు పందెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం జగ్గంపేట నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి తోట నరసింహానికి నలభై మూడు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉండగా తాజా సర్వేలో అది ఒక శాతం పెరిగి నలభై నాలుగు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది మరోవైపు టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూకు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓటు షేరు తాజా సర్వేలోనూ అదే నలభై తొమ్మిది శాతం ఓట్ షేరు కంటిన్యూ అవుతోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంటే ఇప్పుడు ఏడు శాతానికి తగ్గే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడైంది ఓవరాల్గా జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే ఛాన్సెస్ ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది రెండు సర్వేల్లో జగ్గంపేట నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్యన మారిన ఓట్ల శాతం అందుకగల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గంలో తోట నరసింహకు మంచి పేరుంది అది అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా కనిపిస్తోంది ఇక ఎమ్మెల్యేగా ఎంపీగా బాధ్యతలతో మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నారు జగ్గంపేటలో జరిగిన అభివృద్ధిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గంపెడు ఆశలు పెట్టుకుంది కాపు నేస్తం ఇతర సంక్షేమ పథకాలు గెలిపిస్తాయి అని ఆ పార్టీ నమ్ముతోంది ఇక టీడీపీ అభ్యర్థి జ్యోతిల నెహ్రూ గ్రౌండ్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీల కూటమితో ఆ అభ్యర్థికి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది ఇక జనసేన టిక్కెట్ ఆశించిన సూర్యచంద్ర తీవ్ర అసంతృప్తితో ఉండడం ఆయనకు మైనస్గా కనిపిస్తోంది ముప్పై ఎనిమిది శాతం ఉన్న కాపు కమ్యూనిటీ ఓట్లపై తెలుగుదేశం పార్టీ ఆశలు పెట్టుకుంది మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ వర్గాలుగా విడిపోవడం టీడీపీకి ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది